ఎల్లుండి ఈ బడ్జెట్ పైన సెషన్స్ అయితే నడవనున్నాయి. మొత్తానికి సమాధానాలు చెప్పడానికి కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా రెడీగా ఉన్నట్టుగా ఒక నేట్ అయితే వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ వస్తున్నటువంటి ఆశాభావాన్ని ఉందా మీకు? రమ్మంటున్నాం, చర్చల్లో పాల్గొంటున్నాం. నువ్వు 10 ఏళ్ళు దోపిడీ చేసినావు, మా ప్రజా పాలన చూడు, మేము ఇచ్చేటువంటి స్కీములు చూడు, మేము అందిస్తున్న సంక్షేమం చూడు, ఒకసారి దాని మీద చర్చలకు రండి. కానీ ఈ రకంగా మీరు డొల్లతనమని ఇక్కడ మీడియా ముందు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడి మీ వక్రబుద్ధిని చాటుకున్నట్టుంది కదా. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మేము ఇన్ని సంక్షేమాలు అమలు చేస్తుంటే మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఖచ్చితంగా ఆ బురద మేమే జల్లుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎల్లు నుంచి చర్చలకు సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నాం. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ విషయంలో గాడిద గుడ్డు అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని కొన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ గాడిద గుడ్డు విషయంలో మాట్లాడాలంటే ఇప్పుడు తెలంగాణ నుంచి 82 ఎంపీలను అందిస్తే మరి అక్కడ ఆంధ్రకేమో 1000 కోట్లు నిధులు ఇస్తావు. ఆ 2 సీట్లు అంటే 2 రాష్ట్రాలకే నీ కుర్చీని కాపాడుకోవడానికి మోడీ అది కుర్చీ బడ్జెట్గా ఉంది తప్ప ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ అది కాదు. మరి విభజన చట్టాన్ని అక్కడ ఆంధ్రలో అమలు పరిచినప్పుడు ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా విభజన చట్ట హామీలను అమలు పరచాలి కదా. ఏమున్నా మోడీ గారు అది ప్రజాపాలన కాదు, కుర్చీ పాలన, కుర్చీ కాపాడడానికి ఆ 2 రాష్ట్రాలు నిధులు కేటాయించింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మీరు కేంద్రం పోయి కొట్లాడతారా, అక్కడ ఏం చేస్తారో మనకు రావాల్సిన వాటా మనకు తీసుకురావాల్సిందిగా ఆ ఎంపీలను కోరుతున్నాం. తప్పకుండా ఢిల్లీ మీద కేంద్రం మీద మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ పోయి కూడా కొట్లాడి తెలంగాణ రావాల్సినటువంటి నిధులను తప్పకుండా సాధిస్తాం. ఆలూరు నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందడం జరిగింది. ఎట్లాంటి ప్రతిపాదనలు మీ ప్రభుత్వానికి పెట్టడం జరిగింది? ఈ బడ్జెట్లో ఏమైనా ఆలూరు నియోజకవర్గానికి వచ్చేటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అంటే నియోజకవర్గం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా రైతులకు వచ్చారు కాబట్టి మాత్రం రైతులు ఉంటారు. ముఖ్యంగా గంధమల్ల ప్రాజెక్టు నిన్న మండలిలో కూడా ప్రస్తావించడం జరిగింది. మా ఆలయ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా నిధులు కేటాయించమని చెప్పడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి మీద మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా యారుట అభివృద్ధితో పాటు ఆ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు కూడా పెద్ద ఎత్తున నిధులు రాబట్టడానికి మా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని ఇదివరకే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆలయ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ Toli Velugu Official.